నమస్కారం. నేను కృష్ణసాగర్రావు, భారతీయ జనతా పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం అవుతా ఉన్నదన్నది వాస్తవం. భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్కి ఏకైక ప్రత్యామ్నాయం తెలంగాణలో అన్నది కూడా వాస్తవం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కానీ ఏ ఎన్నికలలో కానీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నది ఖాయం అన్నది కూడా వాస్తవం. క్షేత్రస్థాయిలో పనిచేసే రాజకీయ నాయకులకు చాలామందికి ప్రజల ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నదని చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి. అర్థమైన చాలామంది నాయకులు, కింద స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ఉన్న నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. వారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని, భావజాలాన్ని ముందుకు తీసుకుపోవడానికి, పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం. అయితే భారతీయ జనతా పార్టీ ఈజ్ అ పార్టీ విత్ డిఫరెన్స్. మాది ఒక సిద్ధాంత భూమికపై నడిచే ఒక పార్టీ, జాతి ముఖ్యం, నేషన్ ఫస్ట్ అనుకునే పార్టీ, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక గవర్నెన్స్ ఎజెండాతో నడుస్తున్న పార్టీ. ఒక కుటుంబ పార్టీ కాదు, ఒక కుటుంబ వ్యవస్థని పెంచి పోషించే పార్టీ కాదు. కాబట్టి ఏ నాయకులు ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా ఈ వాస్తవాల్ని అర్థం చేసుకొని వస్తే చాలా మంచిగా పార్టీలో పనిచేయగలుగుతారు. పదవులను ఆశించో, పొజిషన్స్ని ఆశించో వచ్చే వాళ్ళకి తప్పకుండా కూడా నిరాశ, నిస్పృహలు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తప్పకుండా పదవులు, పొజిషన్స్ ఉంటాయి, కానీ దాన్ని ఆశించి రావడం కంటే ప్రజలకి సేవ చేసుకోవడం కోసం, ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిగ్గదీసి నిలదీసి ప్రజల కోసం పోరాడడం కోసం భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికలలో ముందుకు తీసుకుపోవడం కోసం, ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, బలోపేతం చేయడం కోసం వచ్చే అందరి నాయకులకు కూడా మా ఆహ్వానం. మా పార్టీ అధ్యక్షులు తెలంగాణలో డాక్టర్ లక్ష్మణ్ గారు, వారి నేతృత్వంలో నడుస్తూ ఉన్న ఈ పార్టీ తప్పకుండా కూడా క్షేత్రస్థాయిలో బలోపేతమైన, బలమైన, నిబద్ధత గల, నిజాయితీ గల నాయకులు ఎవరు రావాలన్నా కూడా మేము ఆహ్వానిస్తాం. అయితే ఈరోజు ఏదో ఒక ఆడియో బైట్ సర్క్యులేట్ అవుతుందన్నారు కాబట్టి ఈ ముఖ్యమైన రెస్పాన్స్ని పార్టీ తరఫున ఇవ్వదలుచుకున్నాం. పార్టీ తరఫున చాలా క్లియర్గా పార్టీ నాయకులందరూ కూడా కలిసి పనిచేసే విధంగా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయి ఉన్నది. ప్రజల ఆకాంక్షలకు, ప్రజల ఆశయాలకు నిలువుటద్దంగా ఈరోజు తెలంగాణ భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. నమస్కారం.